బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విజయవంతంగా మూడో వారంలోకి ఎంటర్ అయింది సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియలో మళ్లీ రచ్చ జరిగింది పద్నాలుగు మంది హౌస్లో అడుగుపెట్టగా వారిలో ఇద్దరు కిరణ్ షకీల తొలి రెండు వారాల్లో ఇంటి నుండి బయటకు వచ్చేశారు ఇక మూడో వారంలో ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ కు నామినేట్ అయ్యారు హౌస్లో ఉండటానికి అర్హత లేదనుకునే సభ్యుల్ని నామినేట్ చేస్తూ వాళ్ళ ముఖంపై నురుగా స్ప్రే చేయాలని ఉంటుంది బిగ్ బాస్ చెప్పారు దీంతో ఒకరి ముఖాలపై ఒకరు స్ప్రే చేసుకుని రచ్చా చేశారు తొలుత టేస్టీ తేజ్ అని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేయగా యావర్ గౌతమ్లను ప్రియాంక నామినేట్ చేసింది దామిని ప్రిన్స్ యావర్లను నామినేట్ చేస్తూ తన బిహేవియర్ నచ్చలేదని చెప్పగా ఆ మాటలు వెనక్కి తీసుకోమని కోపంతో చెప్పాడు యావర్ నేను తీసుకునని దామిని చెప్పడంతో ఎవరు రెచ్చిపోయాడు పట్టినట్లు అరచి తన కోపాన్ని ప్రదర్శించాడు తర్వాత శోభా శెట్టి శుభశ్రీని నామినేట్ చేయగా అమర్దీప్ శుభశ్రీని నామినేట్ చేశాడు మొత్తంగా ఈ వారం శుభశ్రీ రాయగురు ప్రియాంక దామిని అమర్దీప్ యావర్ గౌతమ్ కృష్ణ రథిక రోజులు నామినేట్ కాగా వీరిలో ఒకరు హౌస్ నుండి బయటకు రానున్నారు పవర్ అస్త్ర అందుకున్న ఫైనల్ కంటెస్టెంట్ శివాజీ ఆట సందీప్ లకు స్పెషల్ పవర్ ఇచ్చారు బిగ్ బాస్ నామినేట్ అయిన ఏడుగురులో ఒకరిని సేవ్ చేసి ఆ ప్లేస్ లో మరొకరిని స్వైప్ చేయొచ్చని చెప్పారు చెప్పారు సందీప్ శివాజీలు ఏకాభిప్రాయంతో టేస్టీ తేజాన్ని నామినేషన్స్ నుంచి తప్పించి ఆ ప్లేస్ లో అమర్దీప్ ని స్వైప్ చేశారు దీంతో అనూహ్యంగా నామినేషన్స్ లోకి వచ్చాడు అమర్దీప్ అయితే రెండో వారం వీకెండ్ లో నాగార్జున రతికకు క్లాస్ పికాడు నీ కింగ్స్ మీటర్ రెడ్ లో ఉందని వెంటో నిరూపించుకోవాలని సీరియస్ గా క్లాస్ పికాడు దీంతో రథిక ఓకే సార్ నేనేంటో నిరూపిస్తా అని నాకి మాటిచ్చింది ఇక మూడో వారం నామినేషన్స్ ల ప్రక్రియ హౌస్ లో కొనసాగగా ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ముఖం మీద ఫోమ్ కొట్టాలని చెప్తాడు అయితే ఈసారి కూడా రతికకు బాగానే ఓట్లు పడతాయి చాలా మంది నామినేట్ చేస్తారు కానీ రతిక మాత్రం సైలెంట్ గా ఉండి వాళ్ళ నామినేషన్స్ ను యాక్సెప్ట్ చేసింది ఈ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న సింబల్ ని గట్టిగా కొట్టండి